అట్లా కాదే, చెప్పి ఏం గిఫ్ట్ కావాలో, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం? నాకేం గిఫ్ట్ వద్దు, నేను ఏం గిఫ్ట్ ఇవ్వను, ఇంట్లోనే పిల్లలతో టైం స్పెండ్ చేద్దాం. చేద్దాంలే, నైట్ డిన్నర్కి వెళ్దాం. పిల్లల్ని వదిలేసా? పిల్లల్ని పక్కింటి వాళ్ళు చూసుకోమని చెప్దాం. బాగుంది రాజేష్, ఒక పని చెయ్యి. చెప్పు. నువ్వు డిన్నర్ చేసి వచ్చేసేయి, మేము ఇంట్లో తినేసి మంచి మూవీ చూసి చెల్లవుతాం. ఏంటి చోకా? అంత టైం లేదులే, కానీ పిల్లలకి స్నాక్స్ పెట్టాలి. ఎప్పుడు పిల్లల్ని కాదే, అప్పుడప్పుడు హస్బెండ్ కూడా పట్టించుకోవాలి. హలో, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? సంథింగ్ ఇస్ ఫిషీ. ఏంటే బుర్రకి బాగా పని చెప్తున్నట్టున్నా, ఎవరిని ముంచుదామని ప్లాన్ వేస్తున్నావు? నీ బొందరా డాడీ ఏమో రేపు డిన్నర్కి బయటికి వెళ్దామంటే మమ్మీ ఏమో నువ్వే పో, నేను పిల్లలతో ఇంట్లో ఉంటా అంటుంది. డాడీ ఎందుకు మనల్ని తీసుకోకుండా వెళ్దామంటాడు అని ఆలోచిస్తున్నా. కట్టప్ప కంటే ఘోరంగా వెన్న పోటు పొడిచేలాగున్నాడ్రా. ఎందుకు నవ్వుతున్నావు? రేపు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రతి ఇయర్ మమ్మీ బయట డిన్నర్ ప్లాన్ చేసేదంట, నేను పుట్టిన తర్వాత నన్ను తీసుకెళ్లేదంట, లేకపోతే అస్సలు వెళ్ళేది కాదంట. సో డాడీ ప్రతి ఇయర్ ఇలా మమ్మీని అడుగుతున్నాడన్నమాట. ఏం చేద్దాం? కాసేపు ఆడుకుందామా? అంటే చాలాసేపు చదివాం కదా, కాసేపు వెళ్ళి ఆడుకుందాం. అబ్బా సిద్ధు, నువ్వు నా కన్నగా పుట్టి బతికిపోయావు, కానీ తమ్ముడు అయితే ఉరికిచ్చుకుంటూ కొట్టేదాన్ని. ఇప్పుడు నేనేమన్నానే, నీకు ఆడుకోవడం ఇష్టం లేకపోతే చదువుకో. దేవుడా, వీడికి తెలివియడం ఎందుకు మర్చిపోయావయ్యా? యానివర్సరీ అంటే మనం సెలబ్రేట్ చేయాలి కదరా. అవును కదా, దానికి ఏం చేద్దాం అంటున్నా. ఆ డైరెక్ట్ గా చెప్పి చావచ్చు కదా, చెప్పు ఏం చేద్దాం. నీ నుంచి ప్లాన్ ఎక్స్పెక్ట్ చేసిన చూడు, నాది తప్పు. నువ్వు చెప్పాతియా ఏం చేద్దాం? ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తాం, తర్వాత టెంపుల్కి వెళ్తాం, అంతేనా? ఈసారి ఏమైనా చేద్దాం. మమ్మీ కేక్ అంటే ఇష్టం. మమ్మీకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. డన్, అయితే మనం చేద్దాం. చూడు, మిర్రర్ ఏమన్నా తెమ్మంటావా? ఎందుకురా? మీ ముఖాలు చూసుకోవడానికి, కేక్ చేసే ముఖాలేనా మీవి? సిద్ధు, ఈ మధ్య నీకు ఎట్టకారం బాగా ఎక్కువైందిరా. నువ్వు కూడా నన్ను బాగా పొగుడుతున్నావు కదనే. సో మన ప్లాన్ చాక్లెట్ కేక్ తెచ్చి మెల్టా చాక్లెట్ పోసి జామ్తో పేరు రాస్తే చాక్లెట్ కేక్ రెడీ. ఏమంటావు? సూపర్. సూపర్ అన్నం కాదు, ఫన్సేలా. నా దగ్గర ఏం లేవు, మొన్న ఆద్యా బర్త్డేకి నీ స్నాక్స్కే నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. నా దగ్గర ఏం లేవు. నా దగ్గర 200 వరకు ఉన్నాయి. టెన్షన్ పడకండి, నా దగ్గర ఉన్నాయి, ఎలా కావాలంటే అలా చేద్దాం. సిద్ధు, నువ్వు వెళ్ళి ఏం కావాలో అది తెచ్చేయి, మేము మమ్మీ వాళ్ళకి తెలియకుండా కేక్ కట్ చేయడానికి బెడ్రూమ్ అంతా సెటప్ చేస్తాం. సరే. డాడీ కాల్తి. ఏమమ్మా? నాకు ఈ టేబుల్ కావాలి. ఎందుకు? బెడ్రూమ్ లోకి కాదు కాదు, హోంవర్క్ చేసుకోవడానికి. హోంవర్క్ చేసుకోవడానికి ఈ టేబుల్ ఎందుకే? అబ్బా ఎందుకోలే అమ్మా, నాకు కావాలి. సూర్య, సిద్ధు, నేను చూసుకుంటాలే. సూర్య, సిద్ధు వచ్చాడు. మమ్మీ వాళ్ళు హాల్లోనే ఉన్నారు. ఎలా ఎలా తీసుకురావాలి? ఇట్రా. డన్. పదా.
సెల్ఫీ. తొందరగా వెళ్ళు. ఫోటో బాండ్ ఇంకోటి తీసుకుందామా? ఇంకోటి తీసుకుందాంపా. నేను కూడా సెల్ఫీ. ఇటు నేను తీస్తా. వీళ్ళు ఏదో చేస్తున్నట్టున్నారు రాజేష్. నీకెప్పుడు అనుమానమే వాళ్ళు రాసుకుంటుంటే. ఎంతసేపు వస్తారు వీళ్ళు? దా తొందరగా డోర్ లాక్ చేయండి. సరే ఇంకా కేక్ రెడీ చేద్దామా? అరే సిద్ధు, రౌండ్ గా కట్ చేద్దామా లేకపోతే హార్ట్ షేప్ లో కట్ చేద్దామా? ఫస్ట్ నువ్వు కట్ చేయి, ఆ తర్వాత షేపుల గురించి ఆలోచిద్దాం. సారీ, అయినా ఆ షేపులు అవి వెన్నుకే చాలా కష్టం అవుతుంది. రౌండ్ కట్ చేయి చాలు. సరే. మనం ఇచ్చే ఈ సర్ప్రైజ్ కి మమ్మీ డాడీ షాక్ అవ్వాలి. రాజేష్, రాజేష్, 5 minutes to 12 అవుతుంది, పద పిల్లల్ని లేపుతాం. సరే, నేను వస్తా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. అరే, కేక్ ఎప్పుడు కొన్నారా? కొనలే డాడీ, మేమే చేసాం. ఓరి పిల్లలారా, అయితే సాయంత్రం నుంచి చదువుకుంటా అని చెప్పి మీరు చేసిందిదా? సారీ మమ్మీ, అబద్ధం చెప్పాం. ఈ క్యూట్ సర్ప్రైజ్కి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పలేదు. డాడీ, కేక్ కట్ చేయండి. నువ్వు తెచ్చిన కేక్ ఏది మరి? రేపు కట్ చేద్దాంలే. ఫస్ట్ నా బంగారు రెడీ చేసిన కేక్ని కట్ చేద్దాం. సరే. అరే, అందరం మీ డాడీ పార్టీనా? నా పార్టీ ఎవరు లేరా? మమ్మీ, నీ నీ పార్టీ వస్తున్నా. డాడీ, నేను నీ పార్టీ. మమ్మీ, నువ్వు కూడా డాడీ కేక్ పోయి. ఓరు దుర్మార్గుడ, నా పార్టీ అని చెప్పి పేరు తీపిస్తావా? వీరు నా కొడుకు, ఎప్పుడు నా పార్టీ ఉంటాడు. హలో, మా సైడ్ చూసి ఎక్కిరించండి. మీరిద్దరే, మీ ముగ్గురం, ఇద్దరు శివంగులు కూడా ఉన్నారు. జాగ్రత్త. ఎంతమంది ఉన్నారనేది కాదమ్మా,
ఎవరున్నారనేది ఇంపార్టెంట్. అంతేలే, సినిమా డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. సర్లే, మేము అవన్నా ఇస్తున్నాం. సరే అయితే మీరు గ్రేటో మీ గ్రేటో తేలిపోవాలి. డౌట్ ఎందుకే, మేమే గ్రేట్. సరే అయితే రేపు నువ్వు మమ్మీని రెడీ చేయి, మేము డాడీని రెడీ చేస్తాం. ఎవరైతే సూపర్ ఉంటారో వాళ్ళే విన్నారు. డీల్ డీల్. సరే నాన్న, పడుకోండి. గుడ్ నైట్ సోల్జర్స్. అప్పుడే వెళ్ళిపోతే ఎలా డాడీ? మరేం చేయాలి? డాన్స్. డాన్సా? ఎవరు చేయాలి? మీరే. మేమా? కామెడీనా? కామెడీ మాత్రం చేయగలను నేను, డాన్స్ అస్సలు నతను కాదు. నేను కల్చరల్ ఈవెంట్స్ కి కూడా వెళ్ళేదాన్ని కాదు, అంత సిగ్గు నాకు. కుదరదు, ఇవాళ మీ డాన్స్ చేయాల్సిందే. మమ్మీ నువ్వు అస్సలు తగ్గకు. ఏయ్ డాడీ, నువ్వు కూడా తగ్గకు. వెళ్ళి వెయ్ డాడీ. డాన్స్ డాన్స్ కమ్ ఆన్. ఏంటి నిజంగానా? నాకు డాన్స్ రాదు రాజేష్. నాకు వచ్చా. రాధేశ మూవీలో ప్రభాస్ పూజ ఎక్కడే చిన్న చిన్న స్లో మోషన్ స్టెప్లు వేస్తారు, మనం అవే చేద్దాం. సరే. అమ్మో, నా వల్ల కాదే బాబు. మమ్మీ మమ్మీ డాడీ, మమ్మీని పిలువు డాడీ. ఇక చాలే నాన్న, పెళ్లి పడుకోండి, రేపు కాంపిటీషన్ ఉంది కదా. సరేనా? సరే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్ నాన్న. ఇంకా రాలేదు, డాడీని రెడీ చేస్తున్నారా, పెళ్లి కూతురిని చేస్తున్నారా? మాతో గెలవలేమని ముందే పోటీకి రావద్దని ఫిక్స్ అయ్యారా? డాడీ నువ్వేనా? నోర్మీ, ఈగలు దూరిపోతాయి. ఏంటి మమ్మీ, క్వాలిటీ అన్నో క్వాంటిటీ అన్నో ఏం మాట్లాడట్లేదు? ఒప్పేసుకుంటున్నా, మీరే గెలిచారు. మమ్మీ నువ్వు కూడా సూపర్ అన్నావు. సరే, సెల్ఫీ దిగుదామా? సరే, అయిపోయింది కదా మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. డాడీ, నీకో టేబుల్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, మీరు డిన్నర్ కు వెళ్ళండి. టేబుల్ ఎవరు బుక్ చేశారు? అతి ఆత్యమనితో మేము ముగ్గురం కలిసి మీ ఇద్దరు కోసం బుక్ చేసాం. సరే అయితే, అందరం ఇవాళ డిన్నర్ బయటనే చేద్దాం. అయ్యో మమ్మీ, మేము ఇంట్లో సేఫ్ గా అల్లరి చేయకుండా ఉంటాం. ఇంకేమన్నా కావాలంటే పక్కింటి ఆంటీ ఉంది కదా. అవును మమ్మీ, మీరు వెళ్ళండి. మేము కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం మమ్మీ, మీరు టెన్షన్ పడకండి. అవును మమ్మీ, వెళ్ళండి. నా బంగారు పిల్లలు, నా బంగారు కొండ. హాయ్ హలో లవ్లీ గ్యాంగ్, నేను మీ సువేకాంతం. ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? సో మీరు కూడా మీ మమ్మీ డాడీ యానివర్సరీ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. ఒకవేళ సెలబ్రేట్ చేసుకోకపోతే ఇప్పుడే వాళ్ళ యానివర్సరీ డేట్ అడిగి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది జరిగేలాగా చూడండి. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మెక్స్ బై వైరలీ. బై బై, మళ్ళీ కలుద్దాం. సరే పద, గెటప్స్ చేంజ్ చేసుకుందాం. జంప్! రాహుల్, నువ్వు తోర్ కదా, హమ కవల్ కదా, తెస్తావు. ఏంటి దామరా? హా బాను, ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఒక్క ఫోన్ చేయలేవా? రాత్రి నుంచి పిచ్చలను అవుతున్నాను. సరే మీ అమ్ముంది, అయినా కూడా ఒక మెసేజ్, ఒక కాల్ చేసే టైం కూడా లేదా నీకు? బ్రెయిన్ ఉందా నీకు అసలు?